వరంగల్ జిల్లా ఏనుమామూలు మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో మార్కెట్కు మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హాట్ రకాన్ని 15,000 తగ్గించారని, తాజా రకం 20,000 ఉండగా 17,000 ఖరీదు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేశారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్బంది జరిగి రోజుకి ఒక 1,000 రూపాయలు వెచ్చించి వారానికి ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం. 29,000 వరకు ఉన్నారు ఈ రోజు. 20,000 రూపాయలు 29,500. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లో అందిస్తారు. సుధాకర్. థాంక్యూ మాదిరి. వరంగల్ ఎన్మోదం మార్కెట్ లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు రైతులు ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 15 రోజుల క్రితం చూస్తే వరంగల్ ఎన్మోదం మార్కెట్ లో మిర్చి తేయా మిర్చిలో కట్టేసి 22,000 రేటు ఉండేది. కానీ ఈ రోజు 20,000 ఒక్కొన్నే కావడం జరిగింది. దాంతో పాటు 314 లో కూడా 18,000 పలికే ధర ఈ రోజు మాత్రం 12,000 రూపాయలకు తక్కువనే కావడంతో పాటు అయినా కూడా ఈ 12,000 17,000 అయినా కూడా ఇంత రేటు కూడా అక్కడ ఉన్న ఖరీదారులు కొనుక్కోవడంతో పాటు ఈ యొక్క రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే తేజాలకు వచ్చేసి 11,000 12,000 కంటే ఎక్కువ రేట్ పెట్టట్లేదు. 3-4 వాళ్ళకు కూడా 10,000 7,000 8,000 ఇట్లా తక్కువ రేటు కొనడంతో పాటు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు రైతులు 6 గాలాలు శ్రమించి పండించిన కూడా మా యొక్క పంటకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజు పెరుగుతున్న ఇటు కూలీల రేట్లు కూడా పెరగడం జరుగుతుంది. దాంతో పాటు చూస్తే వారికి సరైన పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో పాటు వారు కష్టపడి చేసిన శ్రమకు కూడా ఫలితం లేకుండా మరీ అప్లపాలు కావడంతో అప్లపాలు అవుతున్నామని చెప్పేసి రైతులు వారికి సరైన గిట్టుబాటు ధర నిర్ణయించాలని చెప్పేసి రైతులు ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. దీని ప్రకారం చూస్తే వరంగల్ ఎన్మోదం మార్కెట్ లో ఇప్పటిదాకా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అక్కడ నుండి కూడా వెళ్ళి నేరుగా వెళ్ళి మార్కెట్ ఆఫీస్ అయితే ఏదైతే ఉందో మార్కెట్ గ్రెయిన్ మార్కెట్ లోపల ఉందో ఒక మార్కెట్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడే పోలీసులు కూడా వచ్చి అనుభవం చేసి రైతులను అక్కడి నుంచి నిలబడే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు. అదే కాకుండా కొంతమంది రైతు కూలి సంఘం నాయకులు అయితే ఇటు అర్థదారులు ఖరీదారులు కూడా వీళ్ళందరూ వెళ్ళి సామరస్ సామస్తో వెళ్ళి వారు మార్కెట్ ఆఫీస్ లోకి వెళ్ళి వారు కావాల్సిన ఒక చర్చలు కూడా ఇప్పుడే ప్రారంభమైనాయి. సరైన గిట్టుబాటు ధర కల్పిస్తున్న మేము ఇక్కడికి విరమించాం. లేకపోతే కారణాలు కూడా ఇప్పటి వరకు కూడా సేమ్ 11 అవుతుంది. సేమ్ ఈ యొక్క సాంటాలు మార్కెట్ రేట్ 9:00 ప్రారంభం కావాలి. కానీ 9:00 రేట్ కాకపోవడంతో పాటు ఇప్పటికి కూడా రైతులు సాంటాలు నిలిపివేయడం జరిగింది. ఇప్పటి వరకు సాంటాలు కూడా అయిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఇక్కడ సాంటాలు కూడా అక్కడ స్టార్ట్ చేయనిచ్చారు. రైతులు మాకు సరైన గిట్టుబాటు ధర వచ్చిన మీ యొక్క సరుకును అమ్ముకుంటాం, లేకపోతే మేము అమ్మమని చెప్పేసి వారి యొక్క అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు మాకు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.